లేదలే అంటోంది హైడ్రా. ఎవరడ్డొచ్చినా వి డోంట్ కేర్ అంటోంది. అక్రమ నిర్మాణాలను కూల్చడమే టార్గెట్గా హైడ్రా దూసుకెళ్తోంది. కాగా మాదాపూర్ కౌర్ హిల్స్లో పలు భవనాలకు నోటీసులు జారీ చేశారు అధికారులు. అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలకు, అపార్ట్మెంట్లకు నోటీసులు జారీ చేశారు. నోటీస్ అందరి 30 రోజుల్లో ఆక్రమణలు, నిర్మాణాలను కూల్చివేయాలంటూ తెలిపారు అధికారులు. మా ప్రతినిధి రాంప్రసాద్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాంప్రసాద్, దుర్గం చెరువు చుట్టూ చాలామంది విఐపీల ఇళ్ళు, అలాగే కొన్ని కార్పొరేట్ ఆఫీసులు, కొన్ని హోటల్స్, అంటే మేబీ ఓనర్స్ వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, ఇలా ప్రముఖమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. ఎవరెవరికి నోటీసులు జారీ చేశారు? ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి? ఎస్ చక్రి, మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా హైడ్రా అయితే చాలా ప్రాంతాల్లో ఏదైతే చెరువులు కానీ, పార్కులు కానీ, కుంటలు కానీ, అనేక ప్రభుత్వ స్థలాలలో ఏదైతే ఆక్రమణలే కానీ, అదేవిధంగా అక్రమ నిర్మాణాలే కానీ కూల్చడమే టార్గెట్గా ముందుకు దూసుకుపోతా ఉంది. ఇదే క్రమంలో రూల్స్ అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయంటూ కూడా హైడ్రా తేల్చి చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా ఎలాంటి వారినైనా కూడా హైడ్రా పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతుందని చెప్తున్నాం. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి షేరిలింగం పరిధిలో ఉన్నటువంటి మాదాపూర్ లో ఉన్నటువంటి మనమైతే ఇక్కడ ఫేజ్ 2లో అయితే ఉన్నది గమనించవచ్చు. ఇక్కడ మనకు పక్కనే కేబుల్ బ్రిడ్జి ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే దుర్గం చెరువు ఉంటుందో, దుర్గం చెరువు సంబంధించి పక్కనే ఉన్న కావూరు హిల్స్ ఫేజ్ 2 రోడ్లో ఉన్నాము. కావూరు హిల్స్ ఆ వైపున చూసుకుంటే ఫేజ్ 1 ఉంటుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఫేజ్ 2 రోడ్ కావడంతో ఇక్కడ నుంచి దుర్గం చెరువు పక్కనే సుమారుగా చూసుకున్నట్లయితే 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే డౌన్ఫాల్ అటున్న కారణంగా ఇటు ఎఫ్టీఎల్ లైన్గా అయితే భావించవచ్చు. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి ప్రాంతంగా దీన్ని గుర్తించి సంబంధిత శాఖల అధికారులు అయితే ఇటు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చాలా చెరువుల సమీపంలో ఉన్న వాళ్లకు నోటీసులు కూడా, ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తారో వారికి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చినటువంటి ఘటనలను కూడా మనం చూసాం. ఇదే క్రమంలో ఎఫ్టీఎల్లో గత కొద్ది సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మనం కనుక గమనించినట్లయితే వారికి ఒక నోటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం సంబంధిత శాఖల అధికారులు అయితే చేస్తున్నారు. మనం ఈ రోడ్డు కనుక గమనించినట్లయితే మొత్తం ఫేజ్ 2లో ఇక్కడ చాలా రకాలైనటువంటి హౌస్, హోమ్, రెసిడెంట్స్తో పాటు కార్యాలయాలు, అదేవిధంగా వీవీఐపీలకు సంబంధించినటువంటి ఇల్లులు కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా నోటీసులను జారీ చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి అయితే అన్ని భవనాలకు కూడా నోటీసులు అందిస్తున్నటువంటి కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో నోటీస్ ఏదైతే ఉంటుందో ఈ నోటీసులో క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేయడం ఏంటంటే ప్రభుత్వ సంబంధిత శాఖలు ఏదైతే ఉన్నాయో వారి నిర్ణయం ప్రకారం సంబంధిత ఏజెన్సీ అరిగినటువంటి మేరకు అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసి ఆ నోటీసుల ఆధారంగా నోటీసు అందినటువంటి 30 రోజుల్లోనే ఆక్రమణలను వదిలేయడం లేదా ఒకవేళ నిర్మాణాలు కనుక ఉంటే వాటిని కూల్చివేయడానికి సంబంధించి అధికారులకు సహకరించాలంటూ కూడా నోటీసులో పేర్కోవడం జరిగింది. చాలా వరకు మనకి ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. కార్యాలయాలు కానీ అదేవిధంగా అపార్ట్మెంట్స్ కూడా కమర్షియల్తో పాటు రెసిడెన్షియల్స్ కూడా ఉన్నాయి. రెసిడెన్షియల్స్ కూడా వాళ్ళు నోటీసులు అందివ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ మనం చూడవచ్చు ఇటు ఫేజ్ 2 కాలనీలోని అపార్ట్మెంట్లతో పాటు పక్కనే ఉన్నటువంటి అమర్ సొసైటీలో కూడా నోటీసులను అందజేయడం జరిగింది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఇటు నెక్టార్ గార్డెన్స్ కానీ దుర్గం చెరువు చుట్టూ ఏదైతే ఎఫ్టీఎల్ ప్రాంతం ఉంటుందో ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించినటువంటి ఒక ఎత్తు భాగంలో ఉన్నటువంటి అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి భవనాలను కూడా ఎవరైతే గతంలో బిల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ బిల్డర్ల పేరు మీద కూడా నోటీసులను జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే మనం ఈ యొక్క మొత్తంలో కూడా కావూరు హిల్స్ ఫేజ్ 2లో ఇక్కడ జరిగింది. ఒక విషయం, ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధి అంటే ఎక్కడి వరకు వస్తుంది? ఇట్ సైడ్ అంటే మనం మాదాపూర్ సైడ్ చూసుకున్నా, అటువైపు నార్బిట్ సైడ్ చూసుకున్నా, ఇటు మణికొండ సైడ్ అంటే దర్గా రోడ్ సైడ్ చూసుకున్న ఎంత పరిధి ఎంతవరకు ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు ఉంది దుర్గం చెరువు ఒడ్డు నుంచి. సో ఇంకా ఎంత దూరం ఉంటుంది? టువర్డ్స్ రేడియస్ చూసుకుంటే ఎంతవరకు ఎఫ్టీఎల్ పరిధి?